सुपना चलते मोतरा ఊళ్ళో లేవా మన నారాయణ కొడుకునే ఆ కాకినాడ కనకమలు ఎగిపోయింది దానికి ఆ బసవపన్నమేమో వాతాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం ఆ పరశురామయ్య బసవపన్నమ దెబ్బలాడుకుంటే రెండు కోడి పుంజులు బర్లో దెబ్బలాడుకున్నట్టే అయ్యగారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు మమ్మల్ని రక్షించండి అయ్యా మా కుటుంబాన్ని కాపాడండి బాబు మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు మూసుకుండా వస్తావేరా గొళ్ళెం పెట్టి వస్తున్నావు తిరిగెళ్ళవా తీసి ఉంచరా తొత్తు కొడక అయ్యా కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అరుసుమిల్లి బసవపూర్ణమ్మకి ఆవిడ వాళ్ళకి అండగా ఉంది బాబు అందుకే మీ దగ్గరికి వచ్చాం లాయరు ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మనం వాళ్ళకి ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరదొచ్చు అంత మంచిది కాదు సార్ ఆడవాసం మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారా మీరు ఇక్కడ లాయర్ మా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను